నరసింహస్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి జయ మనకి. అంటే మన కృష్ణ గుంటూరు జిల్లాలో అక్కడి నుంచి మన తెలంగాణలో దేవాలయాలని రకరకాలు ఉన్నాయి కదా. అయితే కొంచెం కొత్తది, మన వైపు ప్రాంతం వాళ్ళకి కొంచెం తక్కువ తెలిసింది ఒక దేవాలయం చెప్పాలనుకుంటున్నాను. చాలా కాలం క్రితం మన ఖదీర్ బాబు గారని ఒక రైటర్ ఉన్నారు, చాలా కాలం క్రితం కదా, ఆయన యంగ్ ఆయనే. అయితే ఈనాడులోనూ ఇందులోనూ ఆదివారం పుస్తకాల్లో కథలు రాస్తుండేవారు. ఆయనది దర్గామిట్ట కథలని ఒక సిరీస్ పడింది. అందులో ఏదో ఒక చెప్తూ ఆయన తన స్నేహితుడు మాలకొండరావు అనే ఒక అబ్బాయి ఉన్నాడని, అతని పేరు ఒక దేవుడి పేరని ఉంది, ఒక రెండు ప్రస్తావించారు రెండు సెంటెన్సులు. అయితే మాలకొండ అనేది ఒక కొండని, ఆ పేరు కలిగిన కొండ ఏదో ఉందని అప్పుడు అర్థమైంది. తర్వాత కాలంలో గొల్లగూడి మారుతీరావు గారు రాసిన ఎర్రసీత అనే ఒక నావెల్ కూడా మాల్యాద్రి అనే పేరు. ఈ మాల్యాద్రి మాలకొండ రెండు ఒకటేనని ఫ్రెండ్ ఒకరు చెప్పారు నాకు. అది ఏమిటా అని దాని మీద కొంచెం సెర్చ్ చేసి వాళ్ళని వీళ్ళని అడిగితే తెలిసింది, చాలా ఆసక్తికరమైన నరసింహస్వామి దేవాలయం ఉంది. మామూలుగా మనకి ఏ దేవాలయమైనా పొద్దున్నే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకాను 12 గంటల దాకా, అప్పుడు గుడి మూసేసి సాయంకాలం మళ్ళీ 5 గంటల నుంచి 9 దాకానో 8 దాకానో దర్శనాలు ఉంటాయి కదా. ఇక్కడున్న విశేషం ఏంటంటే వారానికి ఒక్కరోజే దర్శనమిస్తాడు స్వామి. వారానికి ఒకటే రోజు, కేవలం శనివారం నాడు మాత్రమే మనం మాల్యాద్రీశ్వరుడైన నరసింహస్వామిని చూడగలుగుతాం. మిగిలిన రోజుల్లో దర్శనం లేదు, దేవాలయం ఏ మూసివేసి ఉంచుతారు, ఏమీ లేదు. చిత్రంగా ఉంది కదా ఈ చిత్రమైన దేవాలయాన్ని ఒకసారి ప్రస్తావన చేసి చెప్పాలనుకున్నాను నేను. ప్రకాశం జిల్లా వలేటివారి మండలం అనే ఒక ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. ఇది కొండ మీద ఉందన్నమాట, మాలకొండ అంటారు, ఆ కొండ పేరే అది. ఈ కథకున్న ఐతిహ్యం వల్ల దీనికి పేరు వచ్చిందని చెప్తారు. ఇదేంటంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి వాళ్ళిద్దరి వల్ల ఈ కొండ ఏర్పడిందని చెప్తారు. విష్ణుమూర్తి మెళ్ళో ఒక మాల ఉంటుంది, ఆయన్ని వనమాలి అంటారు. కృష్ణుడిని వనమాలి అంట మనం వింటుంటాం కదా, అంటే వనమాలని ధరించినవాడు. ఆయన ధరించే వనమాల ఆయన భక్తురాలట. అయితే ఆ వనమాలని తమ విహారం చేయటం కోసం ఏదైనా ఒక చక్కని పర్వత ఒక ప్రాంతాన్ని సృష్టించమని విష్ణుమూర్తి వనమాలని ఆదేశిస్తే ఆవిడ ఎవరినో కాకుండా తనే స్వయంగా పర్వతంగా మారిందని, ఆ వనమాలే పర్వతంగా మారటం వల్లే ఈ దీన్ని మాలకొండ అంటారని ఒక ఐతిహ్యం ఒక మాట చెప్తారు. లక్ష్మీదేవి ఒకసారి విష్ణుమూర్తి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆయన నీకేదైనా కోరుకుంటే అడుగు, నీకేమైనా కావాలంటే చేస్తానన్నారు. ఇద్దరు ఏదో చిన్న పందాలు వేసుకుని ఇదో మాట్లాడుకునేటప్పుడు నీకేం కావాలంటే అది చేస్తానన్నాడు. లక్ష్మీదేవి అందుట మన దేవతలు మనుషులు ఏం చేస్తున్నారు, ప్రతిసారి పుణ్యం కోసం ఆ గుళ్ళు ఈ గోపురాలు అక్కడికి ఇక్కడికి వెళ్తారు. భూలోకంలో తక్కువ ఉన్నాయి అప్పుడు, ఆ రోజుల్లో తక్కువ ఉన్నాయన్నమాట. ప్రజలు సులువుగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఏమీ ప్రాంతాలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి, కష్టపడుతున్నారు. అట్లా కష్టపడకుండా సులువుగా భగవంతుని చూసే మార్గం ఏదైనా ఒకటి ఏర్పరచమని, ఒక ప్రాంతాన్ని ఏర్పరచమని ఆవిడ అడిగితేనే ఈయన వనమాలని ఆదేశించాడని కూడా ఒక ఐతిహ్యం చెప్తారు. అయితే ఈ అయ్యవారు అమ్మవారు తన మీదే ఉండాలి, తనపైనే జన్ని జనకుల అడుగులు పడాలని వనమాల కోరుకుని ఈ కొండని సృష్టించిందని చెప్తారు. అయితే ఇది స్వతహాగా ఏర్పడిన కొండ. ఈ కొండ మీద ఎలాంటి చిత్రమైన ఇవి ఉన్నాయంటే గొడుగులాగా ఉన్న కొండలున్నాయి, ఏ ఆధారము లేకుండా ఏర్పడిన ఏమంటారంటే రాతి గొడుగులు, పెద్ద బండ. ఆ బండ కింద 200 మంది అవలీలగా కూర్చోవచ్చు, గొడుగలనే ఉంటుంది. ఇంత మాత్రం మందంగా ఉంటుంది అనుకుందాం, ఈ మందంగా ఉంటుంది, అది పెద్ద అరుగు. మధ్యలోనూ ఓ పక్కన ఒక ఆధారం ఉంటుంది, కిందంతా అది స్లాబ్ లాగా ఉంటుంది, ఆ స్లాబ్ కింద మనం కూర్చోవచ్చు. రకరకాలు ఉన్నాయన్నమాట, చాలా గుహలు ఉన్నాయి ఆ కొండ మీద, ఎన్నో గుహలు కలిగి ఉంది ఆ కొండ. అయితే ఈ కింద నుంచి వెళ్ళడానికి మామూలుగా మనం కొండ ఎక్కచ్చు, సులువుగా వెళ్ళచ్చు. అయితే ఏమైందట, ఈ వీళ్ళిద్దరూ ఆ కొండ మీద విహారం చేస్తూ ఉండగా శివుడు, ఈ మన నరసింహస్వామి కాదు, నరసింహస్వామి అని చెప్పడానికి వీల్లేదు, విష్ణువు లక్ష్మీదేవి అనే చెప్తారు. వీళ్ళిద్దరూ విహారం చేస్తుండగా అగస్త్య మహర్షి ఈ విహారం చేస్తున్న ఈ దంపతుల్ని ఆ దంపతులు ఇద్దరిని చూసి, ఆహా ఇక్కడ ఎంతో బాగుంది, ప్రశాంతంగా ఉంది, అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఇక్కడే ఉన్నారని, చాలా కాలం అక్కడ తపస్సు చేశారట అగస్త్య మహర్షి. తపస్సు చేస్తే ఒక కొంతకాలం తర్వాత ఆయనకి ఎర్రని బట్టలు ధరించి ఎర్రని కాంతులతోటి జ్వాలలాగా కనపడ్డారట స్వామి. కనపడితే అది నరసింహ రూపంలాగా తోచింది. అప్పుడు అగస్త్యుల వారు, అయ్యా ఇట్లాగే జ్వాలా నరసింహుడి రూపంలోనే ఇక్కడ కొలుగుండమని, శాశ్వతంగా ఈ కొండ మీద
ప్రజలకి ఆ దర్శనానికి అవకాశం ఇవ్వమని, అమ్మవారితో కలిసి నువ్వు ఇక్కడే ఉండమని ఈయన కోరుకున్నారంటే, తను ఎలాంటి జ్వాల రూపంలో అయ్యవారిని చూశారో అలాంటి రూపంలోనే ఇక్కడ కొలు ఉండమని అడిగి ఒప్పించారు. తర్వాత ఆయన ఏమడిగారంటే, దేవతలు మునులు మానవులు కూడా నిన్ను దర్శనం చేయాలి, కాబట్టి వారంలో కొద్ది కాలం మానవులకి, ఎక్కువ కాలం దేవతలని అనుగ్రహించు అని అడిగారట. అడిగితే సరే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏమైంది, నిత్యం బ్రహ్మని, దేవతలని, ఇంద్రుడని, దిక్పాలకులని అట్లా వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉండేవారట. అయితే ఆ కాలంలో భూభాగాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజుగారు ఈ స్వామివారి దీన్ని తెలుసుకుని ఇక్కడ స్వామి కొలువై ఉన్నారని ఒకరోజు పైకి వచ్చారట. ఈ కొండంతా ఎక్కి వచ్చాడు. వచ్చేసరికల్లా ఏమైంది, అర్చకుడు లేడు, స్వామి ఒక చోట ప్రతిష్ఠ చేయబడి ఉన్నారు, బ్రహ్మచేత ప్రతిష్ఠింపబడిన విగ్రహమే, కానీ ఆ పూజారి లేకపోతే ఎట్లా ఎవరు నన్ను స్వామికి దరి చేరుస్తారు? మధ్యలో అర్చకుడు ఉండాలి, మానవుల నియమం అది కదా. ఇప్పుడు ప్రతిష్ట ఉన్న చోట అర్చకుడు ఉండాలి. ఏ అర్చకుడు లేకపోయేసరికల్లా ఆయన దిగులు పడి అభోజనంగా కొండ మీద ఉండిపోయాడట. దిగి వెళ్ళలేదు, ఆహారం స్వీకరించకుండా నిరాహారుడుగా అక్కడే ఉండిపోయాడు. మర్నాడు తెల్లవారిన తర్వాత బ్రహ్మదేవుడు విష్ణు మన నరసింహస్వామిని చూడడానికి వస్తే స్వామి అన్నారట, ఒక మానవుడు అభోజనంగా నిరాహారి అయి నా కోసం ఇక్కడ ఉండిపోయాడు, కాబట్టి నువ్వు ఎవరినైనా ఒక పురోహితుడిని ఇక్కడ నియమించాలి, ఒక అర్చకుడిని పెట్టాలి నువ్వు ఇక్కడ, మానవులకి ఒక ప్రత్యేకమైన నియమం ఏర్పరచాలి అని చెప్పారు. అప్పుడు బ్రహ్మ ఏం చేశారట, చాలా శాస్త్రాలు తెలిసినటువంటి నరసింహాచార్యులు అనే ఒక వ్యక్తిని అక్కడ నియమించి వారంలో ఒకరోజు ప్రతి శనివారం నాడు స్వామిని దర్శించవచ్చు అనే అవకాశాన్ని మనుషులకిచ్చి, మిగిలిన 6 రోజులు దేవతలు, ఋషులు, మహర్షులు, బ్రహ్మాది దిక్పాలకులు వీళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేశారట. ప్రతి శనివారము పొద్దు నుంచి సాయంత్రం దాకా దర్శనం ఉంటుంది. శనివారం సాయంకాలం చక్కగా స్వామిని పొద్దున అలంకరించిన పువ్వులన్నీ తీసేసి అంతా శుభ్రం చేసి తాళాలేసి కిందకి దిగిపోతారు జనం అంతా. మధ్యలో కొంతమంది హేతువాదులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇవ ఎందుకు వెళ్ళకూడదు అని వెళ్ళిన వాళ్ళు పైకి వెళ్ళలేకపోయారు, తిరిగి రాలేకపోయారు అని కూడా చెప్తారు. తిరిగి వచ్చింది ఏమీ కనపడదు, అసలు వెళ్ళిన వాళ్ళే లేరు, పైదాకా కూడా వెళ్ళలేకపోతారట. ఇక కొండ నిండా తేళ్లు, జెర్రులు, పాములు, బోళ్ళని కనపడతాయట. మానవ సంచారం లేని కొండల మీద అలాంటి ఉండే అవకాశం ఉంది కదా. ఈ శనివారం నాడు జనం ఎక్కినా ఈ అవి వీళ్ళనేమి చెయ్యవట. చాలా చిత్రంగా ఉంది. ఈ ప్రకాశం జిల్లా అంతా మాలకొండమ్మ, మాలకొండయ్య, మాలకొండరావు, మాల్యాద్రి ఈ పేర్లు బాగా కనపడతాయి. విశేషమైన మహత్యం ఉంది ఈ స్వామికి. బాగా ప్రతి శనివారం కిటకిటకిటలు ఆడిపోతుంది. మరి ఒక్కరోజే కదా, ఒక్కరోజే కదా, వారానికి ఒక్కరోజు చిత్రమైన ఐతిహ్యం కూడా కనపడుతుంది. అయితే ఇందులో ఇంకొక కథలో పిట్ట కథ అన్నమాట. ఒకసారట అయ్యవారు అమ్మవారు ఏదో మాట్లాడుకుంటే అమ్మవారికి ఊరికే శీఘ్రకోపి కదా, సులభ కోపం లక్ష్మీదేవికి, తొందరగా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆవిడ అలకొచ్చి ఇద్దరు కొండ మొదల్లో కూర్చున్నారు. ఈవిడ గబగబా పైకి వెళ్ళిపోయింది, కొండ ఎక్కేసింది. ఎక్కేసి శిఖరం దాకా అంటే పైదాకా వెళ్ళిపోబోయింది. మధ్యలో ఒక పెద్ద బండ అడ్డం వచ్చిందిట. ఆవిడకు వచ్చిన కోపానికి ఆ బండ ముక్కలై పగిలి చీలికల్లే వచ్చిందిట. అంటే ఆవిడ నడిచి వెళ్ళడానికి దారి అనమాట ఏర్పరిచింది. ఈవిడ పైకి నడిచి వెళ్ళింది. ఇప్పుడు కూడా మనం ఆ కొండ ఎక్కేటప్పుడు ఆ 2 బండరాళ్ల చీలిక మధ్యలో ఇంచే 200 మెట్ల దాకా ఉన్నాయట అవి, లేదా 200 అడుగుల దూరం ఉందన్నమాట ఆ బండ. ఆ మధ్యలో నుంచి నడిచి వెళ్ళాలి. దూరం నుంచి చూస్తే ఆ దారి ఎంత సన్నగా ఉంది, బోర్నాయన ఇందులో పడితే బయటకు వస్తామా అనిపిస్తుంది, కానీ చక్కగా పట్టేసి బయటకు వచ్చేస్తా అంట. ఈ బండ చీలిక ద్వారానే మనం పైకి చేరాలి. సో అమ్మవారు వెళ్ళిన మార్గమే మనం కూడా వెళ్ళాలి, మనం కూడా వెళ్ళాలి పైకి. ఆ పైన ఉన్నారు స్వామి, ప్రతిష్ట పైన ఉందన్నమాట అమ్మవారు. మరి లక్ష్మీదేవికి కోపం వచ్చిన సంఘటనలు మనం పురాణాల్లో చాలా చోట్ల చూస్తాం. ఆవిడకు కోపం రావడం వల్లే మనకి వెంకటేశ్వర స్వామి దక్కాడు. అవును, అదే కదా ఐతిహ్యం కథ చెప్పుకుంటాం మనం. ఈ బండదారి మధ్యలో నుంచే వెళ్ళాలి. కొండ మహత్తరంగా ఉంటుంది. చూడవలసిన ప్రదేశాల్లో ఇదొకటి, సింగరాయ కొండకి దగ్గర. సింగరాయ కొండ కూడా దీనికి దగ్గరలోనే ఉంది. ప్రకాశం జిల్లా నుంచి సులువుగా ఈ మాలకొండకు చేరిపోవచ్చు. ఈ కొండ మీద ఉండే కంటే కింద డార్మిటరీలు అవి ఇవి ఉన్నాయి కొండ కింద, ఇక్కడ ఉండొచ్చు. కరెక్ట్గా ఆ రోజుకి చేరేటట్టుగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. పైన కూడా ఇదివరకు బోల్డ్ అనే తీర్థాలు అవి ఇవి ఉండేవట, చాలా తీర్థాలు ఉండేవి. కానీ ఇప్పుడు అంత పెద్ద తీర్థాలు అవి ఏమీ లేవు, తగ్గిపోయినాయి. అంటే క్రమంగా కాలక్రమంగా పైగా మనమేమో రకరకాల దుమ్ములు, ధూళి, పోళ్ళంత కాలుష్యంతో అవన్నీ మినిమైజ్ అయిపోతున్నాయి కదా. కానీ ఇప్పటికీ కూడా ఒక గోలె లాంటిది, ఒక పెద్దది దొనె లాంటిది ఉందంట పెద్ద పైన. ప్రతి శనివారం నీళ్లు మారుస్తారు, ఇవి వచ్చిన భక్తుల సౌకర్యార్థం.
ఈ పక్కన ఇక్కడ పక్కనే ఉన్న ఒక గుహలో శివాలయం ఉందట. శివపార్వతులు ఉన్నారు. ఈ అయ్యవారికి కొద్దిగా పైకి అమ్మవారి లక్ష్మీదేవి దేవాలయం కూడా ఉంది. నరసింహస్వామికి పైగా అమ్మవారు ఉంది. ఒక పెడగ శివాలయము, శివపార్వతులు ఉన్నారు. ఒక వెంకటేశ్వర స్వామి గుహ కూడా కనపడుతుంది. గుహల్లోగానే ఉన్నాయన్నమాట. చూడ్డానికి మహత్తరంగా ఉంటుంది. నడిచి ఎక్కచ్చు కాస్త ఓపిక మంతులైతే, లేకపోతే ఘాట్ కూడా ఏర్పరిచారు. అది దాంతోపాటు మనం ఆటోలు కార్లు అన్నీ సులువుగా వెళ్ళిపోతాయి. చూడవలసిన ప్రత్యేకమైన క్షేత్రాల్లో కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చేటువంటి శ్రీ జ్వాలా నరసింహస్వామి కొలువున్న మాలకొండ మాలయాద్రి క్షేత్రాన్ని తప్పకుండా చూడొచ్చు. నెట్లో రకరకాల వ్యవహారం ఇవి ఎలా చేరాలి, ఎట్లా వెళ్ళాలి, సులువుగా వెళ్లే మార్గాలు కూడా మనకి కనపడతాయి. సో అంటే ఈ పేరుని బట్టే నాకు ఆసక్తి వచ్చింది. ఏమిటి ఇది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి అని. పేరు చిత్రంగా ఉంది కదా, ఆ కథలో కనపడ్డాయన్నమాట. ఖదీర్ బాబు గారి పేరు చెప్పగానే చాలామందికి ఆ కథలు, దర్గామిట్ట కథలు తెలుసుంటాయి. అందులో ఇవి మాలకొండరావు పేరు తరచుగా వినపడుతుంది. ఆ కుర్రాడి ఫ్రెండ్ అనమాట, ఆయన ఫ్రెండ్ పేరు విన్నప్పుడల్లా అది ఆసక్తికరంగా ఉండేది. తర్వాత కాలంలో తెలుసుకున్నాను నేను. చాలా విశేషమైన క్షేత్రాల్లో ఈ మాలకొండ కూడా ప్రత్యేకమైన ప్రదేశాల్లో. అంటే ఇప్పుడు మనం రకరకాలు చూస్తాం కదా, ఓ సేనాధివారాలు 2 రోజులు 3 రోజులు టైం తీసుకున్నప్పుడు, కాకపోతే ఎండాకాలం అంత కంఫర్టబుల్గా ఉండదండి. ఎండలు తగ్గాక వెళ్తే బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది. వెళ్ళకపోవటం మంచిది, అక్కడికి వెళ్ళాక జాగ్రత్తలు కాకుండా వెళ్ళకపోవటం మంచిది. నృసింహ జయంతి వచ్చినప్పుడు శనివారం నాడు కనుక రాకపోతే, నృసింహ జయంతి ఇప్పుడు మరుసటి అంటే తర్వాత వచ్చిన శనివారం నాడే నృసింహ జయంతి ఉత్సవాలని జరుపుకుంటారట. అక్కడి నుంచి ఇక్కడ పిండి దీపారాధన చాలా ప్రత్యేకంగా చేస్తారు. మనం కూడా వెంకటేశ్వర దీపారాధన అని చలిమిడిలో దీపారాధన చేస్తాం కదా, అట్లా ఇక్కడ పిండి దీపారాధన చేస్తారు. చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల మూడిట్లలోనూ విశేషంగా పిండి దీపారాధనలు చేస్తారు. తర్వాత కొండ గొడుగులాగా ఉన్నాయని చెప్పాను కదా, ఆ గొడుగుల్లో ఒకటైతే గోవర్ధన గిరి అని రాసి ఉంటుంది. అదేంటంటే సరిగ్గా గోవర్ధన గిరిలాగానే మధ్యలో కృష్ణుడు నుంచున్నట్టుగా పైన ఒక కొండ అంటే వెడల్పాటి బండ దాని మీద నిలబడి ఉంటుందన్నమాట. దాని కింద పొంగళ్ళు వండి ఈ అయ్యవారికి నైవేద్యం పెడతారు. ఆ పక్క అంతా అంటే ప్రకాశం జిల్లాలో పొంగళ్ళు పెట్టడం అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతి. శనివారం నాడే సామాన్లు పొద్దున్నే వచ్చేటప్పుడు తెచ్చేసుకుని పొంగలి వండి అక్కడ నైవేద్యం పెడతారు. పిండి దీపారాధన బహుశ్రేష్టమైన దీపారాధనగా చేస్తారు. శనివారం నాడు ఎప్పుడైతే ఈ నృసింహ జయంతి వస్తుందో, శనివారం రాకపోతే ఇక మరుసటి శనివారం చేయటం, అప్పటికి జనాలు తండోపతండాలుగా చేరిపోతారు. చుట్టుపక్కల ప్రాంతాలందరికీ తెలుస్తుంది కదా, ప్రతి శనివారము పొద్దు నుంచి సాయంకాలం దాకా దేవాలయం తెరిచే ఉంటుంది. పొద్దు నుంచి వెళ్ళచ్చు, సాయంకాలం వరకు ఉండేటట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. అక్కడ నిత్యాన్నదానం కూడా ఉందట. పైకి వెళ్ళిన వాళ్ళకి నీళ్లు భోజనము దొరికేస్తాయి. భోజనానికి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. వచ్చిన జనాన్ని చూసుకుని వంటలు చేసుకుని చేస్తారట. దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళే చూస్తున్నట్టున్నారు. బహుశా ఏర్పాట్లు కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఏ పెద్ద ఇబ్బంది కాదు, కానీ ఎండాకాలం వెళ్ళకపోవటం సేఫ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వైపు వెదర్ కొంచెము ఎండ కూడా కదా, అంటే కొండ ఎండ రెండు. పిల్లలందరికీ అప్పుడే సెలవులు కదా రమ్మగారు, చాలా మంది ఇంకా సమ్మర్లోనే ప్లాన్ చేసుకుంటారు. అవును, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి. అదే అదే, ఎండ కొండ రెండు ఆలోచించుకుని మరి కాసిన మంచినీళ్ళు ఎక్కువ తీసుకెళ్ళి కొద్దిపాటి జాగ్రత్తలతోటి చేయగలిగితే అద్భుతంగా ఉందండి ఆలయ చరిత్ర మాత్రం.